ఇది కొరమేను సాగు సార్. ఆ కోళ్లతో పాటు ఇది కూడా ఒక ఇన్కమ్గా ఇది కూడా సాగు చేసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా మన సంవత్సరానికి రెండు పంటలు ఇస్తుంది. ఒక 10,000 బ్యాచ్కి, ఒక 10,000 పిల్లలకు బ్యాచ్కి వచ్చి ఒక 10 లక్షలు 7 లక్షలు అట్లా మిగులుతుంది. మనం చేసేదాన్ని బట్టి, మనకున్న దీని మీద అవగాహన బట్టి చేసుకుంటే, జాగ్రత్త చేసుకుంటే దీని మీద కూడా ఒక 10 లక్షలు సంపాదించుకోవచ్చు సంవత్సరం మొత్తంలో. కాకపోతే రైతులకి ఇటువంటి విషయాలు తెలియవు. ఇటువంటి విషయాలు తెలియక చాలామంది ఏం చేస్తారంటే, అలా వరి పంట వేసి లాస్ అయిపోవటము, లేకుంటే మొక్కజొన్న వేసి లాస్ అయిపోవటము, మనం అమ్మే టయానికి రేట్లు లేకపోవటము, ఇట్లాంటివన్నీ జరిగి ఇట్లా కూడా లాస్ అయిపోతారు. కానీ ఈ పండించడానికే ఎక్కువ ఉంది. పండించడం అంటే ఇప్పుడు నాన్ వెజ్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. ఫిష్కి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. అటువంటి దాన్ని ఇంత క్వాలిటీ ఫీడ్తో మనం మళ్ళా ఇందులో ఇంత క్వాలిటీ ఫీడ్తో మేపి మనము ఇది చేయటం అనేది చాలా బాగుంటుంది. ఇది అసలుకి చాలామంది ఏంటంటే చేపలు పెంచడం అంటే ఏదో వేస్టేజ్ పెంచుతారు, అవి వేసి పెంచుతారు, ఇవి వేసి పెంచుతారు అనుకుంటారు. కాబట్టి ఇందులో 48% ప్రోటీన్తో పెంచుతున్నాం మనం దీన్ని. ఇంత మంచి క్వాలిటీ ఫీడ్తో పిల్లెట్ ఇదంతా, ఇందులో అంతా సోయా తవుడు నూక ఇదంతా ఉంటుంది. ఇది 48%తో తయారవుతుంది. ఈ పర్సంటేజ్ మేత దానికి మేపటం వలన మనకి 9 మంత్స్ 10 మంత్స్లో ఒక బ్యాచ్ వస్తుంది. ఇది కేజీకి 9 మంత్స్ 10 మంత్స్లో ఒక బ్యాచ్ కేజీ వస్తుంది. మనకి కేజీ రావటం వల్ల మార్కెట్లో 400 ఉంది, మనం 300 అమ్ముకున్నా కూడా నష్టం లేదు. మనం 400 ఉన్నదాన్ని మనం 300 అమ్ముకున్నా కూడా నష్టం లేదు మనకి. అంటే ఈ ఎంత పొడుగు వెడల్పు ఎంత? ఇది 100 ఫీట్లు వెడల్పు ఉంటుంది సార్. ఇది 200 ఫీట్లు పొడవు ఉంటుంది సార్. ఇది లోతు ఎంత? లోతు నీళ్ళ కానించి 7 ఫీట్లు కిందకు ఉండాలి సార్. ఇది 7 ఫీట్లు. వాటర్ ఏమైనా మాస్ ఉండాలి? మనకి వాటర్ ఖరాబ్ అయినాయి అంటే వాటర్ బ్లాక్ అయిపోతాయి. మనకి వాటర్ బ్లాక్ అయిపోవటము, లేకపోతే ఎక్కువ గ్రీనిష్ రావటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అప్పుడు వాటర్ అన్ని మనం ఏమైనా పొలాల్లో మనకి ఏమైనా తోటలు కానీ, మామిడి తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, జామ తోటలు కానీ ఇట్లాంటి తోటలు ఉన్నాయి అనుకోండి, ఆ తోటల్లోకి ఈ నీళ్ళు పంపించేసేసి, ఆ చెట్లకి నీళ్ళు పంపించేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు నింపుకున్నామంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది. ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక రైతు. రైతు చేయాలంటే ముందు పిల్లకాడే స్టార్ట్ చేయాలా. పిల్లకాడ మీరు వేసే పిల్ల క్వాలిటీ ఉంటే మీకు క్రాప్ వస్తుంది. ఆ క్వాలిటీ కానీ లేదనుకోండి, మీరు వేసిన పెట్టిన ప్రతి ఒక్క రూపాయి లాస్ అవుతుంది. ఆ పిల్ల క్వాలిటీ అనేది ఫీడ్కి కన్వర్ట్ అయ్యి ఉండాలి. కొరమేను అనేది సామాన్యంగా ఎవరి దగ్గర ఫీడ్ కన్వర్ట్ కాదు. అలాంటి ఫీడ్కి కన్వర్ట్ అయిన పిల్లనే మీరు ఎంచుకోవాలా. మేమైతే ఇక్కడ మేము 10 రూపాయల నుంచి 12 రూపాయలు 13 రూపాయలు అట్లా అమ్ముతున్నాం ఇక్కడ. మేము పిల్లలైతే మేమైతే ఇక్కడ మేము అమ్ముతున్నాం. మేమే ఓన్గా తయారు చేసి మేమే అమ్ముతాం కొరమేను పిల్లని. కాకపోతే వాళ్ళకి ఎలా ఈ ఫీల్డ్కి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా సజెషన్లు ఏం చేస్తే వాళ్ళ ఏమి మెడిసిన్ వాడుకోవాలా అనేది కూడా సజెషన్ మేమే ఇస్తాము. ముందు మనం మెయిన్ ఇందులో ఎంచుకోవాల్సింది పిల్ల. ఇప్పుడు చూసారు కదా, ఈ పిల్ల ఇలా వేస్తే మేత తినాలా. చాలామంది దగ్గర మేత వేసామనుకొని తినదు, ఎటు పారిపోతుంటుంది. మళ్ళీ ఇందులో కూడా రకాలు ఉంటాయి. విత్తనామని క్రాస్ అని ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో మంచి రేటు రావాలంటే ఓన్లీ నాటుకొరమేనే వేసుకోవాలి మనం. నాటుకొరమేనే వేసుకోవాలా. మా నాటుకొరమేనకే డిమాండ్ ఉంటుంది. కాకుండా ఇంక వేరే కొరమేను ఏం వేసినా కూడా లాస్ అయిపోతారు రైతు. ఆ విషయం తెలియక కూడా చాలామంది రైతులు పాపం లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నే అడుగుతుంటారు సజెషన్, వరం గారు మరి పరిస్థితి ఇలా ఉందండి, మేము ఈ కొరమేను వేసాము మాకు లాస్ అయిపోయిందండి, అదండి ఇదని. మేము అటువంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, వేరే కొరమేను జాతి పెంచొద్దు, ఓన్లీ నాటుకొరమేనే పెంచండి. నాటుకొరమేనకి మార్కెట్లో ఉన్న డిమాండ్ 400 మీరు హోల్సేల్గా అమ్మితే. మీరు 300 అమ్మినా కూడా లాస్ లేదు. కేజీ చేప పెంచడానికి కేజీ బరువు రావడానికి 100 రూపాయలు ఖర్చు వస్తుంది. కేజీ చేప పెరగడానికి 100 రూపాయలు ఖర్చు వస్తుంది. మీకు 250 రూపాయలు వచ్చినా కూడా అసలు లాస్ లేదు కదా అనేది ఒక నా ఇంటెన్షన్తో అలా నేను ఎవరికైనా దగ్గరికి వచ్చినా రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సాధారణంగా ఈ వాటర్ మార్చుకోవడానికి వీక్లీ వన్స్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మనము పిల్ల వేసిన ఒక 3-4 మంత్స్ దాకా వాటర్ మార్చే అవసరం ఉండదు. మనకి ఎప్పుడైతే ఫీడ్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటుందో ఆ టైంలోనే మనము వాటర్ చేంజింగ్ అనేది జరుగుతుంది మనకి. ఆ టైంలో మనకి వాటర్ అనేది ఒక యాక్చువల్గా ఇప్పుడు ఒక 4 ఫీట్ ఉందనుకోండి, వాటర్ ఓ 2 ఫీట్ తీసేయటం, ఓ 2 ఫీట్ మళ్ళీ ఫిల్ చేసుకోవటం. అలాంటి చేసుకుంటూ ఉంటే ఏదన్నా వారానికి ఒకసారి ఉప్పు కొట్టుకోవటం, వారానికి ఒకసారి పసుపు కొట్టుకోవటము, ఇట్లాంటి న్యాచురల్గానే. ఓ కెమికల్స్ ఏమో అక్కర్లేదు మళ్ళీ దీనికి. మన కెమికల్స్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనకి ప్రపంచంలో అతి ఈజీ చేపలు పెంచేదంటే కొరమేను. అంతే డేంజర్ కూడా కొరమేనే. ఎందుకు డేంజర్ కొరమేను అన్నానంటే, దీన్ని పిల్ల విషయంలో మీరు సరైన ఫీడ్ కన్వర్ట్ అయిన పిల్లలు కానీ తెచ్చుకోకపోతే లోపల తినేస్తాయి. అవిటికవే తినేస్తాయి. ఈజీ అని ఎందుకన్నానంటే,
ఏ చేపను పెంచినా డీఓ ప్రాబ్లం, ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. కింద కిందనే మొత్తం లేచిపోయి చచ్చిపోతాయి మొత్తం. ఏ చేపను తెచ్చుకున్నా మనం ఏదైనా రవ్వ, కట్ల, బొచ్చ ఇట్లాంటి చేపలు ఏదైనా పెంచాలి అనుకుంటే పెద్ద పెద్ద ఎకరాలలో 100 ఎకరాలు 200 ఎకరాల్లో పెంచాలి. ఇటువంటి చిన్న చిన్న గుంతల్లో పెంచలేము. ఇటువంటి చిన్న చిన్న గుంతల్లో పెంచగలిగేది ఏదైనా ఉందంటే ఓన్లీ ఒక కొర్రమేను. దీన్ని తప్ప నుంచి వేరే అవకాశం లేదు. ఆక్సిజన్ కావాలి అనుకున్నప్పుడు ఏమైనా ఇవ్వచ్చు? ఇది ఎయిర్ బ్రీత్ ఫిషర్. ఇది ఎయిర్ బ్రీత్ ఫిష్ కాబట్టి ఇది ఎక్కడ కింద ఉన్నా కూడా ఆక్సిజన్ కోసం పైకి వస్తుంది. పైకి వచ్చి నీళ్ళపైన గాలి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి అటువంటి ప్రాబ్లం అవసరం లేదు దీనికి. చాలామంది ఏమని చేస్తారంటే రవ్వ కట్ల వేస్తే దానికి ఖర్చు తక్కువ వస్తుందా అనుకుంటారు. ఇది 10,000 నెంబర్ వేసామంటే మనం ఒక 6 లక్షల నుంచి 7 లక్షలు ఖర్చు వస్తుంది మేత ఖర్చు. మనం 16 నుంచి 17 లక్షలకి ఇన్కమ్ వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయి ఇటు పోదు మనకి. కాకపోతే ఈజీ వర్క్ మళ్ళీ ఇది. మనం ఏ అర్ధరాత్రి పూట అయినా సరే గుండెల మీద చేసుకొని నిద్రపోగలిగే ఉన్న బిజినెస్ ఇది. ఇది కాకుండా వేరే చేప ఏదేసినా కూడా టన్నుల్లో మేత వేయాలా, దీన్ని కేజీల్లో మేత వేయాలా. వేరే చేపకి ఏదేసినా కూడా టన్నుల్లో వేయాలా. ఆ టన్నుల్లో మన దగ్గర మేత దొరకదు, కొనాలంటే కాస్ట్ ఎక్కువ. అలాంటి వాటిల్లో ఇది బెస్ట్ అనేది నేను సజెషన్ చేస్తాను చాలా మందికి అయితే. ఇప్పుడు మీరు సాగు చేస్తున్న దాంట్లో మినిమం ఎన్ని? 10,000 పిల్లలు ఉంటాయి సార్ ఇందులో. 10,000 పిల్లలు ఉంటాయి. 10,000 పిల్లలు 100 ఫీట్ వెడల్పు, 200 ఫీట్ లెంగ్త్, డెప్త్ 7 ఫీట్. 7 ఫీట్ ఉంటుంది, 8 ఫీట్ కూడా ఉంటుంది, ఇంకా చెప్పలేము అది. ఎక్కువ ఉన్నా పర్లేదు, 7 ఫీట్ అయితే మినిమం ఉండాలి. ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నా ఒక 2 ఫీట్ నీళ్ళు కాగుతాయి, కొంచెం చల్ల ఎక్కువ ఉన్నా ఒక 2 ఫీట్ నీళ్ళు చల్లబడతాయి. 9 మంత్స్ లోపు వచ్చేస్తాయి, క్రాప్కి వచ్చేస్తాయి. నాటు కొరమేన అయితే వచ్చేస్తుంది. ఇక ఆ నాటు కొరమేన కాకుండా మీరు ఏ సీడ్ వేరేది ఏం తీసుకున్నా కూడా వితిన్ 5 మంత్స్ 6 మంత్స్లో వచ్చేస్తుంది అది. కానీ అది మార్కెట్లో రేట్ ఉండదు, అది మన దగ్గర కొనరు ఎవరు. ఎట్లా గమనించడం నాటు ఫీడ్ అంటే? యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు పట్టుకోవడం మనకు రాదు కాబట్టి ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను మీకు. నాటు క్రాస్ అనేది ఈజీగా చూస్తే అర్థమైపోతుంది మనకి అది. మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఐడియా ఉంటుంది, అది తెలియని వాళ్ళకి ఉంటుంది. నేను దానికి నమూనాలుగా మీకు కొన్ని ఫోటోలు వీడియోలు నేను ఇస్తాను మీకు. నేను దాన్ని కూడా మీరు ఇచ్చేయండి. మీరు ఒక్కరున్నా కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు, ఒక్కరున్నా కూడా చేసుకోవచ్చు దీన్ని. చాలా ఈజీ వర్క్ ఉన్న అన్నింటిలో కల్లా ఈజీ వర్క్ ఇది ఒక్కటే. కోల్డ్ అన్నా కూడా కొంచెం రిస్క్ ఎక్కువ. కోళ్ళకి రోజు చిమ్మటము, మన కోళ్ళకి రోజు మేత పెట్టడం, ఒక కోడికి ఒక కోడికి సపరేట్గా మేత పెట్టడం, ఇవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ. ఇది అనుకోండి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట మనిషి ఉన్నా కూడా సరిపోతుంది దీనికి. మిగతా టైంలో మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ఒక్క పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు దీన్ని. ఒక్క కొరమేనికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇంకా అది తప్ప నుంచి వేరే ఏ జాతి చేప వేసినా కూడా ఆ ఫెసిలిటీ అనేది లేదు. ఒక కొరమేనికే ఉంది. చూసాం కదా మనం ఫిష్లో సాగు చేసే విధానం చాలా ఈజీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే కొర్రమీను సాగు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనకున్న టైం ఏదైతే గంటలు కాకుండా ఈవినింగ్ 1 గంట మార్నింగ్ 1 గంట వీటిని చూసుకుంటూ వాటికి కావాల్సిన మేతని ఇస్తూ, అంతేకాకుండా అవి ఎదిగే కొద్దీ ఆ కలర్ వాటర్ ఏదైతే కలర్ వస్తే ఆ కలర్ మార్చుకునేందుకు ఆ నీళ్లను ఎవ్రీ 2 ఫీట్లకు ఒకసారి అంటే 1 వీక్ అవచ్చు లేదంటే 2 మంత్స్కో 1 మంత్స్కో అలా మార్చుకుంటూ పోవడం వల్ల కొర్రమీను చేపను అది కూడా నాటు కొర్రమీను సాగు చేసుకుంటే మనం దిగుబడి ఎక్కువ వస్తుంది, రైతుల పైన భారం తగ్గుతుంది. నిజానికి రైతులు అప్పులు బాధలు పడి ఇబ్బంది పడేయకంటే ఈ కొర్రమీను సాగు చేయడం ఉత్తమం అని రవి గారు చెప్తున్నారు.